అన్నారు. ఆ రోజు ఓట్ల కోసం కాదు జరిగిన డ్రామా, తెలంగాణ ప్రయోజనాల కోసం అని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు పోలీసులు పంపడం కానీ జరిగినటువంటి అంశాన్ని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి అలా ఫలితం కనపడతా ఉంది కదా. మరి జనవరి 17వ తారీఖు రోజు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూసున్నవి. కూసున్న తర్వాత ఏం చెప్పాలి, మినిట్స్ బుక్ అనేది మేము విడుదల చేసింది కాదు, కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది 19వ తారీఖు రోజు, జనవరి 2023 19వ తారీఖు రోజు కేంద్ర జలశక్తి శాఖ ఒక మినిట్స్ విడుదల చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారం తెలిపినవి. ఏం అంగీకారం తెలిపినవి, రెండు నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం కింద ఉన్నటువంటి అవుట్లెట్స్ ఏదైతే ఉన్నాయో ఆ అవుట్లెట్స్, 15 అవుట్లెట్స్ ఉన్నవి, 15 అవుట్లెట్స్ ని ఇవాళ కేంద్రానికి కేఆర్ఎంబికి అప్పజెప్తున్నాయని చెప్పేసి స్పష్టంగా వాళ్ళ మినిట్స్ లో చూపించినట్టు 19వ తారీఖు రోజు జనవరి రోజు వాళ్ళు మినిట్స్ బుక్ ని విడుదల చేసినారు. అదే క్రమం ఇంకోటి కూడా చెప్పినారు వారు, కేంద్రం ఏదైతే కేఆర్ఎంబి ఉందో మీ ఉద్యోగుల్ని మీరు చూసుకో జీతాలు ఇవ్వాలి, వాళ్ళ ఉద్యోగులకు వాళ్ళ జీతాలు ఇవ్వాలి, ఏదైతే శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ సంబంధించిన ప్రాంతాల్లో ఉన్నటువంటి మెయింటైన్ చేస్తున్నట్టు అధికారులకు మీరే జీతాలు ఇవ్వాలి, 400 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దానికి కూడా అంగీకారం చెప్పడం జరిగింది. అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా పోయినటువంటి ఈఎన్సీలు, ఒకవైపు మురళీధర్రావు గారు, ఆ రాష్ట్ర ఈఎన్సీ నారాయణ రెడ్డి గారు ఎవరు ఉన్నారు, వారిద్దరు కలిసి ఆ సమావేశంలో రెండు కూడా అంగీకారం తెలిపి వచ్చినారు. ఇవాళ మేమేం అడుగుతున్నామంటే, ఆ రోజు మేము ఆ రోజు కాపాడడం కోసమే మేము డ్యామ్ మీదకి మా పోలీసులను పంపినాము, ఆ రకమైన చర్యలు చేసినాం. కానీ తదనంతరం రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదా, లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రికి అవగాహన లేదా, ఇరిగేషన్ శాఖ అధికారులు మరి ఏం చేస్తున్నట్టు, మరి రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు తుంగలో తొక్కినట్టు, ఈ యొక్క అంశం ఇప్పుడు రాలేదు కాదు పవన్ గారు, 2020-21లో కూడా కేంద్ర ప్రభుత్వము ముక్కుబిండి మీరు రెండు ప్రాజెక్టులని మాకు అప్పచెప్పండి అని చెప్పేసి గతంలో కూడా చెప్పింది. అప్పుడు కూడా మేము ఒకటే చెప్పినాము, మీరు ఒకవేళ మీరు కేఆర్ఎంబి పరిధిలోకి నాగార్జున సాగర్ ని శ్రీశైలాన్ని తీసుకున్నట్టయితే, విద్యుత్ ప్రాజెక్టులు మీరు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మా నీటి వాటా ఏదో తేల్చండి. నీటి వాటా అంటే ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతం అనేది తెలంగాణలో అత్యధికంగా ఉన్నది, అత్యధికంగా తెలంగాణలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంది కాబట్టి, తెలంగాణ అధికంగా ప్రవహిస్తుంది కాబట్టి గతంలో ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చినట్టు 68 రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, వాటా తేలే వరకు ప్రాజెక్టును అప్పగించేది లేదు, ఇదంతా అసత్య ప్రచారాలు చేస్తా ఉంది బీఆర్ఎస్, మేము ఏదో అక్కడికి వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నాం, ఇవన్నీ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. అసెంబ్లీలో అవసరమైతే ఒక 2 రోజులు చర్చ పెట్టుకుందాం, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు, తర్వాత ఇటు ఎమ్మెల్సీ కవిత, అందరూ రండి. అందరూ ఒకవేళ మీ వైపు నుంచి తప్పు లేదు అని అనుకుంటే అందరూ రండి, చర్చించడానికి నేను సిద్ధమని చెప్తా ఉన్నారు. మీరు మరి ఆ సవాల్ను తీసుకున్నారా మీ పార్టీ అధినేత? పవన్ గారు, నేనేమంటున్నంటే 2020-21లో కూడా ఇటువంటి ప్రతిపాదనలు వస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము, ఖచ్చితంగా మీరు నీటి వాటాను తేల్చకుండా కృష్ణా పరివాహక ప్రాంతం అనేది తెలంగాణలో అత్యధికంగా ఉన్నది కాబట్టి నీటి వాటాను తేల్చండి, నీటి వాటాను తేల్చిన తర్వాతనే మేము అప్పగిస్తామని చెప్పేసి ఆ రోజు ఒకటే వాదించినాం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మేము ఎటువంటి అప్పగించలేమని మాట్లాడుతున్నప్పుడు మరి జనవరి 17వ తారీఖు రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఎట్లా ఒప్పుకొని వచ్చినారు? జనవరి 19వ తారీఖు రోజు మేం చెప్తలే సార్, కేంద్ర జలశక్తి శాఖనే మినిట్స్ బుక్ ని ముందర పెట్టింది, రెండు రాష్ట్రాలు అప్పగించడం కోసం అంగీకరించిందని చెప్పినారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేదు లేదని చెప్పినారు. తర్వాత ఒకవేళ లేదు లేదని లెటర్ రాద్దామంటే 29వ తారీఖు జనవరి 29, 2024 లెటర్ రాస్తే అది 2 రోజులు అందకపోతాకనే ఫిబ్రవరి 1వ తారీఖు రోజు నిర్ణయానికి వచ్చేసిర్రు. రేపు 16వ తారీఖు రోజు నిర్ణయం జరిగిపోతా ఉంది. ఈ నిర్ణయం వల్ల ఏం జరుగుతుంది, తెలంగాణలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఎడారిగా మారే అవకాశం ఉంది. అంటే మీకు రాజకీయాల మీద, పార్లమెంట్ ఎలక్షన్ల మీద జార్ఖండ్ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం ఉన్న శిశశుద్ధి, బీఆర్ ఎమ్మెల్యేల కోసం రిసార్ట్లు ఏర్పాటు చేసే శిశశుద్ధి తెలంగాణ రైతుల పట్ల లేదని అర్థమైపోయింది. మీరు బీహార్ ఎమ్మెల్యేలకు ఇబ్రహీం పట్ల రిసార్ట్లలో విడిది ఏర్పాటు చేయండి, జార్ఖండ్ ఎమ్మెల్యేలకు శామరిపేటలో విడిది ఏర్పాటు చేయండి తప్ప ఈ తెలంగాణ రైతాంగం ఎడిపోతే ఆయన ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతం మహబూబ్ నగర్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాన్ని మీకు ఓటేసి ఈ రైతాంగం నోట్లు మట్టి కొట్టడం కోసం అయినా కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి అలా కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం అయితే వెంటనే ఒక లేఖ రాయండి, మీరు పోయి రాజ్యపక్షాన్ని ఏర్పాటు చేయండి, అన్ని పార్టీలను సంప్రదించండి, బీజేపీని సంప్రదించండి, బీఆర్ఎస్ సంప్రదించండి, ఎలా మా ఎంపీలు అంటే అప్పుడు ఒప్పుకుంటుందని చెప్పగానే కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఒక్కసారి మళ్ళీ వస్తాను తీసుకుంటాను.